అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఇంజిన్ ఆయిల్ గురించి తెలుసుకుందాం. అసలు ఇంజిన్ ఆయిల్ ఎలా తయారవుతుంది, ఇంజిన్ ఆయిల్లో మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి, ఇంజిన్ ఆయిల్ గ్రేడ్స్ ఉంటాయి కదా 10, 30, 20, 40, 20, 50 అని ఇలా చాలా గ్రేడ్స్ ఉంటాయి. వీటిలో ఏ గ్రేడ్ ఆయిల్ అయితే బైక్కి మంచిది, మన బండికి ఏ ఆయిల్ పోస్తే బాగా నడుస్తుంది, ఇంజిన్ ఆయిల్తోనే మైలేజ్ తగ్గడం పెరగడం జరుగుతుందా, ఇంజిన్ ఆయిలే ముఖ్యమా, ఇలా ఇంజిన్ ఆయిల్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, నాకు తెలిసినంతలో మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. సో ఇంజిన్ ఆయిల్ ఎలా తయారవుతుంది, ఇన్ని రకాలు ఉంటాయి, గ్రేడ్ని ఎలా తీసుకోవాలి, ఇంజిన్ ఆయిల్ బండికి ఎలా ఉపయోగపడుతుంది మొత్తం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇంజిన్ ఆయిల్ ఎలా తయారవుతుందో చూద్దాం ఫ్రెండ్స్. ఇంజిన్ ఆయిల్ అనేది క్రూడ్ ఆయిల్ నుంచి తీస్తారు. క్రూడ్ ఆయిల్ అంటే మీకు తెలిసే ఉండొచ్చు, సముద్రాల నుంచి భూగర్భ జలాల నుంచి చాలా లోతు నుంచి తీసే ప్రాసెస్ అది. ఇది ఒక ముడి పదార్థంగా తీసుకోండి. దీంట్లో నుంచి ఒక ఇంజిన్ ఆయిలే కాదు, దీంట్లోనే పెట్రోల్, డీజిల్, కిరోసిన్, గ్యాసెస్, ఇంకా గ్రీజ్ అండ్ జెట్స్లో వాడే ఫ్యూల్ కాడి నుంచి అన్నీ దీంట్లో నుంచే తీస్తారు. ఇది బేసిక్ ఆయిల్ అన్నమాట, మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మన ఇండియాలో కూడా తీస్తారు, కాకపోతే చాలా తక్కువ ప్లేసెస్లో తీస్తున్నారు. ఎక్కువగా మనం దుబాయ్ ఇలా ఎమిరేట్ కంట్రీస్ నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం దీన్ని. ముందుగా ఇది తెచ్చుకొని దీంట్లో నుంచి మనం ప్రాసెస్ చేస్తాం అన్నమాట. పెట్రోల్, డీజిల్ ఇలా ఇంజిన్ ఆయిల్ కూడా దీంట్లో నుంచే వస్తుంది. ఈ ఇమేజ్లో చూసినట్టుగానే దీంట్లో ఇవన్నీ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూపిస్తున్నాం కదా పెట్రోల్, డీజిల్, ఫ్యూల్ వాడేవి, ఇంకా అదరు, ఇంకా ఎక్కువ మందం ఉన్నది ఇంకా ఇంజిన్ ఆయిల్, గ్రీజ్ ఇలా ఆయిల్ రూపంలో తీసుకోవచ్చు. ఇది క్రూడ్ ఆయిల్ కాస్ట్ తక్కువనే ఉంటుంది. దీన్ని ఫిల్టర్ చేసి తర్వాత మన జిఎస్టీలు మన ట్యాక్స్లు అన్నీ కలిపేసరికి మనకి ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఓకే, ఇంజిన్ ఆయిల్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఇంజిన్ ఆయిల్లో 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి మినరల్ ఆయిల్ ఉంటుంది, ఒకటి సింథటిక్ ఉంటుంది, ఇంకోటి సెమీ సింథటిక్ ఉంటుంది. మీరు టీవీ షోస్ యాడ్స్లో చూసే ఉంటారు, మాది సింథటిక్, సెమీ సింథటిక్, మాది ఎక్కువ రోజులు పనిచేస్తుంది, మాది లూబ్రికేట్ బాగా చేస్తుంది, క్లీనింగ్ సెక్షన్ అది ఇది అని చెప్తూ ఉంటారు. ఓకే, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉపయోగపడుతుంది ఇంజిన్కి, ఇంజిన్కి ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఇంజిన్లో వచ్చేసి బోరు, క్రిస్టన్, క్లచ్ ప్లేట్స్, ఇలా ఐరన్ గేర్ బిల్స్ అని ఇవన్నీ హీట్ ఎక్కువై ఎక్స్పాండ్ అవ్వకుండా ఉండడానికి, ఇంజిన్ మొత్తం స్ప్రెడ్ అవుతూ లూబ్రికేట్ చేయడానికి ఇంజిన్ ఆయిల్ అవసరం బండికి. అయితే ఈ ఇంజిన్ ఆయిల్లో సరే ఇన్ని రకాలు ఎందుకు ఉన్నాయంటే, ఇది ఒకటి ఫస్ట్ మినరల్ ఆయిల్ వచ్చేసి ఏదైనా సరే మినరల్ అయినా సింథటిక్ అయినా సెమీ సింథటిక్ అయినా ఏదైనా మనం ఫస్ట్ చెప్పుకున్నట్టు కానీ క్రూడ్ ఆయిల్ నుంచి బయటకు తీస్తారు. బేస్ ఆయిల్ అయితే అది, తర్వాత ఈ క్రూడ్ ఆయిల్లో నుంచి బయటకు తీసిన ఇంజిన్ ఆయిల్లో వీటిలో కొన్ని కెమికల్స్ కలుపుతారు ఫ్రెండ్స్. దానివల్లనే మినరల్ నుంచి సింథటిక్, సెమీ సింథటిక్గా మారుతుంది. సింథటిక్, సెమీ సింథటిక్ ఇంచుమించు రెండు ఒకేలా ఉంటాయి, రెండు ఒకటే అనుకుందాం. అయితే ఈ రెండింటిలో తేడా ఏంటంటే మన్నిక, ఎక్కువ రోజులు వర్క్ చేయడానికి మన్నికని బట్టి మినరల్కి సింథటిక్కి తేడా ఉంటుంది. ఇది నార్మల్ మినరల్ ఆయిల్ వచ్చేసి 2500 కిలోమీటర్ల నుంచి 3500 కిలోమీటర్ల వరకు ఇది పనిచేస్తుంది. అదే సింథటిక్ అయితే 4500 కిలోమీటర్ల నుంచి 6500 కిలోమీటర్లకి ఇది వర్క్ చేస్తుంది. అలాగే దీంట్లో ప్రైస్ డిఫరెన్స్ కూడా చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అది ఒక లీటరు 300లో దొరికితే ఇది లీటరు 500 పైనే ఉంటుంది, కాస్ట్ కూడా తేడా ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్యన తేడా అయితే తెలిసింది కదా, సింథటిక్, సెమీ సింథటిక్, ఎక్కువ రోజుల మన్నికను బట్టి తేడా ఉంటుంది అన్నమాట. అయితే మన బైక్కి ఏ ఆయిల్ అయితే బాగుంటుందో కూడా తెలుసుకుందాం ఒకేసారి. మన బైక్ వచ్చేసి ఫ్రెండ్స్ ఏదో ఏ వెహికలైనా సరే ఒక 3000 కిలోమీటర్లకు ఒకసారి మన బండి అనేది సర్వీసింగ్ ఇవ్వాలి, ఇంజిన్ ఆయిల్ అనేది చేంజ్ చేసుకొని, అలాగే దాంట్లో రస్ట్ అని ఉంటుంది అది క్లీన్ చేసుకోవాలి, అది ముఖ్యం. ఓన్లీ ఇంజిన్ ఆయిల్ మనం సెమీ సింథటిక్, సింథటిక్ కోసం కదా అని చెప్పేసి మీరు అలా 6000, 10000 వరకు ఉంచారంటే అది మీరు బండి పాడైపోతుంది. ఏదైనా సరే 3000 కిలోమీటర్లకు ఒకసారి మన బండి సర్వీసింగ్ చేయించుకోవాలి, ఇంజిన్ ఆయిల్ మార్చాలి బైక్ అయితే. అంతేగాని నేను సింథటిక్ ఆయిల్ కోసాను, నా వెహికల్ 6500 కిలోమీటర్ తిరుగుతుంది, 10000 తిరుగుతుంది అంటే మాత్రం మీ బండి కంపల్సరీగా పాడైపోతుంది ఫ్రెండ్స్. క్లచ్ ప్లేట్లు కాలిపోతాయి, అలాగే బండి కూడా చాలా ఇష్టం అది ప్రాబ్లం వస్తుంది. ఏదైనా సరే బైక్ వచ్చేసి 3000 కిలోమీటర్లకు ఒకసారి కంపల్సరీగా చెకప్ చేయించుకొని ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసుకుంటేనే బాగుంటుంది. అంత మాత్రం మన బండికి సెమీ సింథటిక్, సింథటిక్ వాడటం అనవసరం ఫ్రెండ్స్. నాకు తెలిసి మినరల్ వాడి మినరల్ ఆయిల్ వాడితే సరిపోతుంది. అది అది సింథటిక్ అంటే ఏదో హెవీ వెహికల్స్లో అండ్ రేసింగ్ ఎక్కువగా ఎక్కువ హై టెంపరేచర్ రేసింగ్ పెద్ద పెద్ద స్పోర్ట్స్ బైక్స్లో వాడితే సరిపోతుంది, కానీ మన బైక్ అయితే మాత్రం నాకు తెలిసి ఇది అనవసరం ఫ్రెండ్స్. నార్మల్ మినరల్ ఆయిల్ యూస్ చేయండి సరిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, బ్రహ్మాండంగా నడుస్తుంది బండి.
కరెక్ట్గా సర్వీసింగ్ చేయించుకోండి చాలు. ఓకే, నార్మల్ మినరల్ ఆయిల్లోనే గ్రేడ్స్ ఉంటాయి కదా, 10W30, 20W40, ఇలా 20W50 అని ఇలా గ్రేడ్స్ ఉంటాయి కదా. ఈ కోడ్స్ ఏంటి, ఈ గ్రేడ్స్ ఏంటి, ఈ గ్రేడ్స్ వల్ల ఉపయోగం ఏంటి, ఏ ఆయిల్ అయితే మన బైక్ మంచిది, దీంట్లో మళ్ళీ నేను ఎందుకు అని అనుకుంటారు. ఇవి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇది ఇవి డబ్ల్యూ అనేది ఒక వెదర్ వింటర్ లాంటిది అనమాట, అంటే కూలింగ్. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ మీద కనబడేది ఒకసారి చూస్తే మీకు అర్థమవచ్చు, ఇక్కడ 0 నుంచి రైట్ సైడ్కి +5 +10 ఇలా ఉంది కదా, ఇలా +10 నుంచి +30 వరకు, అంటే అక్కడ ఉండే వాతావరణం వెదర్ని బట్టి ఇలా రైట్ సైడ్ ఉన్న మొత్తం హీట్ ఎక్కువగా, హీట్ టెంపరేచర్ అంటే వేడి వాతావరణం ఉన్న ప్రదేశాల్లో ఇటు గ్రేడ్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. అదే వాతావరణం కాశ్మీర్ అటు సైడ్ చల్లగా ఉంటుంది కదా, అటు సైడ్ వచ్చేసి మైనస్ వైపు వెళ్ళిపోవాలి, -5 -10 ఇలా గ్రేడ్స్ మారిపోతాయి. బాగా చల్లగా ఉందనుకోండి 0 నుంచి 5, ఇంకా చల్లగా ఉంటే 0 నుంచి 15, 0 నుంచి 20, ఇలా ఇలా మనకి హీట్ టెంపరేచర్ వచ్చేసి నార్మల్గా ఒక 20 ఉందనుకోండి, 20 ఇలా పెరిగేదాన్ని బట్టి 10-30, ఇంకా ఎక్కువగా హీట్ ఎక్కువ వాతావరణం సమ్మర్లో బాగా ఎక్కువ ఉంటుంది అప్పుడు అలా 10-45 ఇలా ఉంటుంది. మనం ఇలా వాతావరణాన్ని సీజన్ని బట్టి ఇంజిన్ ఆయిల్ మార్చాల్సిన అవసరం లేదు, మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 10-30 వాడేసేయండి ఎప్పుడైనా సరే, ఏం పర్లేదు సరిపోతుంది మనకి, 10-30, 20-40 కూడా ఈ రెండు వాడేసేయండి ఏం పర్లేదు. అయితే ఈ గ్రేడ్స్ గురించి తెలిసింది కదా ఫ్రెండ్స్, ఇది ఓన్లీ డబ్ల్యూ అనేది మాత్రం, ఈ కోడ్ వచ్చేసి వాతావరణాన్ని బట్టి అంటే టెంపరేచర్ని బట్టి సెట్ చేసుకోవడానికి మాత్రమే, ఇంకంతా మించి ఏముండదు. సరే, అర్థమైంది అనుకుంటున్నారు మనం మీరు మీ బండికి ఏ గ్రేడ్ ఆయిల్ వాడతారో, అలాగే ఇంజిన్ ఆయిల్ వచ్చేసి ఏ బ్రాండ్ ఆయిల్ వాడితే బాగుంటుందో కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇంకా బ్రాండ్ విషయానికి వచ్చేస్తే ప్రతి కంపెనీకి ఒక బ్రాండ్ ఉంటుంది ఫ్రెండ్స్, అలాగే టీవీఎస్ వచ్చేసి టీవీఎస్ ఆయిల్ ఉంటుంది, హీరోకి హీరో ఉంటుంది, టీవీ బజాజ్కి బజాజ్ ఉంటుంది, యమహాకి యమహా ఆయిల్ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎక్కువగా టీవీ యాడ్ షో ఇవి చూసేసి నాకు వచ్చేసి మోటో ఆయిల్ కావాలి, నాకు క్యాస్ట్రాల్ కావాలి, నాకు అది ఇది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు బండి రిపేర్ సెక్షన్కి వచ్చేసరికి నాకు ఇప్పుడు హీరో వెహికల్ వచ్చేసి నాకు హీరో కంపెనీ క్లచ్ ప్లేట్సే కావాలి, హీరో కంపెనీ బోరే కావాలి, హీరో జెన్యున్ పార్ట్సే కావాలంటారు. మరి ఇంజిన్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి మీరు నాకు ఈ ఆయిల్ ఆ ఆయిల్ కావాలని ఎలా చూస్ చేసుకోగలుగుతున్నారు, అంటే మీరు టీవీ షో షార్ట్స్ చూసి లేకపోతే వేరే వాళ్ళు చెప్పడం వలన కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు బండి మొత్తం అలా తయారు చేసి ఇంజనీర్స్ ఒక బ్రాండ్ వాల్యూ తీసుకొచ్చినప్పుడు దానికి ఒక ఇంజిన్ ఆయిల్ కనిపెట్టడం రాదా ఆ బ్రాండ్ వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ ఆయిల్ వాడితే సరిపోతుంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు కొబ్బరి నూనె పోసినా కూడా బండి ఇంజిన్ అనేది రన్ అవుతుంది ఫ్రెండ్స్, ఇంజిన్ ఆయిల్లోనే ఏమి ఉండదు, అంతా ఇంజిన్ ఆయిలే అని అనుకోవద్దు. ఇంజిన్కి ఇంజిన్ ఆయిల్ కూడా అవసరం ఇంజిన్కి అంతే, కానీ ఇంజిన్ ఆయిలే మెయిన్ కాదు, కొబ్బరి నూనె పోసినా కూడా బండి రన్ అవుతుంది. అలా అని చెప్పేసి మీరు ఈ బ్రాండ్స్ ఎందుకంటే వీళ్ళు ఓకే వీళ్ళు పెద్ద బ్రాండ్స్ అంటే కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు అనుకోవచ్చు, కాకపోతే అంటే మీరు ఎందుకు అంటే ఒక బ్రాండ్కి ఒక ఇంజిన్ ఆయిల్ ఉంది కదా, ఇంకా దాన్ని యూజ్ చేస్తే సరిపోతుంది. మీరు ఇలా ప్రత్యేకంగా చూస్ చేసి మరీ మీరు వెతికి మరీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం ఇంజిన్ ఆయిల్తోటే మైలేజ్ అంతా ఇంజిన్ ఆయిల్తోటే బండి మొత్తం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందంటే నేను నమ్మను ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఓన్లీ ఇంజిన్ ఆయిలే ఒక 3 మంత్స్కి ఒకసారి ఓన్లీ ఇంజిన్ ఆయిల్ పర్ఫెక్ట్గా నేను మెయింటైన్ చేస్తాను, అయినా నా బండి ఎందుకు రిపేర్ వస్తుంది, నేను ఇంజిన్ ఆయిల్ ఎప్పుడు స్టాక్ ఉంచును కరెక్ట్గా టయానికి మార్చేస్తాను, అయినా నా బండి ఎందుకు రిపేర్ వస్తుంది అని అడుగుతుంటారు. మీరు ఇంజిన్ ఆయిల్ ఒకటే మారిస్తే సరిపోదు ఫ్రెండ్స్, దాన్ని మొత్తం క్లచ్ క్లీనింగ్ అది రెస్ట్ అంతా పట్టుంటుంది, మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఏ బ్రాండ్ ఆయిల్ అయినా సరే, ఎంత పెద్ద బ్రాండ్ ఆయిల్ అయినా సరే, వాళ్ళు చెప్తారు మా అది లూబ్రికేషన్తో పాటు మా బండి మొత్తం ఫిల్టర్ చేస్తుంది, మొత్తం క్లీన్ చేస్తుంది అని చెప్తారు. ఎంత క్లీన్ చేసినా ఫ్రెండ్స్ అక్కడ ఫిల్టర్స్ దగ్గర రజన్ అనేది ఆ డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది, అది ఓపెన్ చేసి క్లీన్ చేయించుకోవాలి. అంతేగాని మీరు మేము ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసాం మా బండికి ఏం పర్లేదు మంచి బ్రాండ్ ఆయిల్ పోస్తున్నాం మేము మా బండికి ఇంకా కంప్లైంట్ రాదనుకోవడం మాత్రం ఒక అపోహ మాత్రమే. కంపల్సరీగా బండికి కావాల్సింది ఇంజిన్ ఆయిల్ చేంజింగ్ ఒకటే మాత్రం కాదు, ఇంజిన్ ఆయిల్కి మెయింటెనెన్స్ చేయాలి, అంటే క్లచ్ ఓపెన్ చేసి క్లీన్ చేయడం, ఎయిర్ ఫిల్టర్ ఇలా బండి మైలేజ్ సెట్ చేసుకోవడం చాలా ఉంటుంది. ఓన్లీ మన బండికి ఇంజిన్ ఆయిల్ మార్చినంత మాత్రాన మన బండి మొత్తం పర్ఫెక్ట్ కాదు సరేనా, ఇంజిన్ ఆయిల్ ఒక్కటే కాదు మెయిన్, మొత్తం బండి సర్వీసింగ్ చేపేయాలి షోరూమ్లో కానివ్వండి లోకల్ మెకానిక్ దగ్గర కానీ ఎక్కడైనా సరే. ఇంజిన్ ఆయిల్ అనేది లూబ్రికేట్ చేయడానికంటే ఇంజిన్ని మొత్తం స్ప్రెడ్ అవుతూ లూబ్రికేట్ చేస్తూ ఉంటుంది ఇందుకోసం అనమాట, అంతేగాని ఇంజిన్ ఆయిల్ మొత్తం అనుకోమాకండి, బండిని కరెక్ట్గా పర్ఫెక్ట్గా సర్వీసింగ్ చేపేయండి. మీకు ఏదైనా మంచి బ్రాండ్ అనిపిస్తే దాన్ని వాడండి, తప్పేమీ లేదు. నేను చెప్పేది ఏంటంటే ఏ బ్రాండ్కి ఏ బ్రాండ్ బండికి ఆ బ్రాండ్ ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదా అది వాడితే సరిపోతుంది, అంతేగాని మీరు ఇంజిన్ ఆయిల్ కోసం ఎవరో చెప్పారని సింథటిక్ ఆయిల్ వాడమని చెప్పారని మీరు ఒక 1000 రూపాయలు ఖర్చు చేసి దాన్ని మార్చాల్సిన అవసరం లేదు. అంత అవసరం లేనప్పుడు అంత ఖర్చు పెట్టడం అనవసరం అని నా ఉద్దేశం అంతే.
మీకు ఇష్టం మరి ఏ ఆయిల్ అయినా వాడచ్చు. నేను చెప్పిన గ్రేడ్స్ ప్రకారం వాడండి, సరిపోతుంది ఆయిల్. సరే ఓకే, మరి నా వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ఉద్దేశం నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్.